వసుధారా బాధను చూడలేక ఇక చక్రపాణి అయితే వసుధారాకి చెప్పకుండా రిషి వాళ్ళని కలవడానికి రిషి వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే జగతి మహేంద్ర కాలేజీకి బయలుదేరుతూ కారు దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక ఎదురుగా ఉన్న చక్రపాణిని చూసి జగతి మహేంద్ర షాక్ అయిపోతారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి జగతి అంటే, అసలు ఏం జరిగిందో మీకు తెలియదు కదమ్మ, మా వల్ల తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ఇక చక్రపాణి దండం పెట్టి వేడుకుంటాడు. కానీ జగతి మహేంద్ర అప్పటికే రిషి మనసుకి గాయం కావటంతో ఇక చక్రపాణిని బయటికి వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వసుధార వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది. నాన్న ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి చక్రపాణికి ఫోన్ చేస్తే, నేను ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పి చక్రపాణి చెప్పడంతో ఇక వసుధార కంగారుగా అక్కడికి వచ్చేస్తుంది. ఇక వసుధారని చూసిన జగతి మహేంద్ర, వచ్చారా మేడం, వసుధార గారు మీ నాన్నని మర్యాదగా బయటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి జగతి మహేంద్ర చెప్తూ ఉంటారు. ప్లీజ్ మేడం నన్ను అలా పిలవకండి అని చెప్పి వసుధార అంటూ ఉంటే, గొప్పవాళ్ళని ఈ విధంగానే పిలుస్తారులే అని చెప్పి జగతి చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అమ్మా, అసలు ఏం జరిగిందో చెప్తాను వినండమ్మా అని చెప్పి ఇక చక్రపాణి వేడుకుంటాడు. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్పి చక్రపాణి అంతా చెప్తున్నా కానీ జగతి మహేంద్ర మాత్రం వినిపించుకోరు. అప్పుడే దేవయాని హాల్లోకి వస్తూ ఉంటుంది, ధరణి ధరణి అని పిలుచుకుంటూ. ఇక దేవయానిని చూసిన జగతి మహేంద్ర అయితే షాక్ అయిపోతారు. ఇప్పుడు కానీ అక్కయ్య వీళ్ళని చూస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ వాళ్ళకి ఇంకా కోపం వచ్చేలా మాట్లాడి వాళ్ళిద్దరినీ కూడా బయటికి పంపించేస్తూ ఉంటారు. రానాన వెళ్ళిపోదాము, ఇప్పుడు మన మాట వాళ్ళు వినే స్థితిలో లేరు, నిజం దానంతట అదే వాళ్ళకి తెలుస్తుంది రానాన అని చెప్పి వసుధార చక్రపాణి చేతిని పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక దేవయాని అయితే బయటికి వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళేంటి ఎక్కడ ఉన్నారు అని చెప్పి దేవయాని వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఇంకా కాలేజీకి వెళ్ళలేదు అని చెప్పి దేవయాని అంటే, వెళ్తున్నాం అక్కయ్య, వెళ్తున్నాం వదిన అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. వీళ్ళేంటి ఇంత కంగారుగా ఉన్నారు అని చెప్పి ఇక దేవయాని బయటికి చూస్తూ ఉంటే వాళ్ళు గుమ్మానికి అడ్డ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోవడంతో అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటారు. ఏంటి ఏమైంది, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి దేవయాని అంటే, ఏమీ లేదు అక్కయ్య, ఏమీ లేదు, వెళ్తున్నాం అని చెప్పి కంగారుగా వాళ్ళు కాలేజీకి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక దేవయాని మాత్రం ఎవరున్నారబ్బా అని చెప్పి బయటకు తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.